అనుపతి వైసీపీ నాయకులు అసమర్థత వల్లే నియోజకవర్గం పరిధిలోని రోడ్లన్నీ అద్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏఎంసీ మాజీ చైర్మన్ సిరిసపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ కెనాల్ రోడ్డు విషయంలో వైసీపీ నాయకులు అవాస్తవాలు పలుకుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మా నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కెనాల్ రోడ్డు విషయమై శాసనసభలో నాలుగు పర్యాయాలు ప్రస్తావించడం జరిగిందని సత్యదేవానందరెడ్డి అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేమగిరి సావర్లకోట రోడ్డు గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి రాయపాటి సాంబశివరావు గారు తీసుకున్నట్టుగా మీరు చెబుతున్నారు. ఆనాడు రాయపాటి సాంబశివరావు గారు కిరణమోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కిరణకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 230 కోట్ల రూపాయలకి వారు ట్రాన్స్ఫ్రై సంస్థ ద్వారాగా తీసుకోవడం జరిగింది. అది 2012 సంవత్సరంలో జరిగింది. ఒక సంవత్సరం పాటు పనులు చేసి స్వల్పంగా తర్వాత పనులను ఆయన వదిలిపెట్టడం జరిగింది. ఏ విధమైనటువంటి అభివృద్ధి కూడా చేయలేదు. 2014 ఎన్నికలకు ముందుగానే ఆ పని ఆయనే వదిలిపెట్టేయటం జరిగింది. కానీ మీరేం చెబుతున్నారు, అతను తెలుగుదేశం ఎంపీ అని చెబుతున్నారు. అది 2014 తర్వాత ఆయన పార్టీలోకి రావటం ఎంపీ అవ్వటం కూడా జరిగింది తప్ప ఆయన కాంగ్రెస్ హయాంలోనే ఒక ఎంపీగా ఆ కాంట్రాక్టర్ని దక్కించుకోవటం జరిగింది. మొబిలైజేషన్ ఫండ్ కింద తెచ్చినటువంటి డబ్బులో కొంత ఖర్చు పెట్టి కొంత ఖర్చు పెట్టకుండా పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉండి ప్రజల ప్రాణాలకే ఇబ్బందిగా ఉన్నటువంటి సమయంలో దాని గురించి శాసనసభలో మాట్లాడడం రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని వెంటనే రద్దు చేసి మరొకటి ఇచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోవడం వల్ల మరి సాంబశివరావు గారి ఎంపీ అయినా ఆయన పక్కన పెట్టి సుమారు 9 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేయటం జరిగింది. మరి మరమ్మతులు చేసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆనందం కలిగింది. రోడ్డు వేయకపోయినా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చేశారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అని మాత్రం చాలామంది చెప్పుకోవటం జరిగింది. మరి శాసనసభలో 4 సార్లు 1-2 సార్లు కాదు 4 సార్లు ఈ రోడ్డు గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ రోడ్డు గురించి ప్రస్తావించి ఎట్టి పరిస్థితుల్లోనే గ్రాంట్ తీసుకురావాలనేటటువంటి పట్టుదలతోనే ఆయన ఉండటం చేత తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక మరమ్మతులకి గ్రాంట్ ఇవ్వటం జరిగింది. ఇది వాస్తవం. అంతేగాని రాయపాటి వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను మనవి చేసుకునేది ఏమిటంటే 4 సార్లు రామకృష్ణారెడ్డి గారు శాసనసభలో మాట్లాడింది యథార్థం కాదని మీరు తేల్చగలిగితే మీ రికార్డును పరిశీలించి రికార్డులో ఏమీ లేదు ఆయన మాట్లాడలేదని మీరు చెప్పగలిగితే రాజకీయాల నుంచి మేము విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి నాయకుడితో సహా రామకృష్ణారెడ్డి గారి తరఫున కూడా మేము చెబుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము విరమించుకుంటాం రాజకీయాలు. యథార్థాలు చెప్పండి, అక్కడ 4 సార్లు మాట్లాడారా లేదా అన్నది, లేకపోతే మీరు రాజకీయాల నుంచి విరమించుకుంటారా? మామూలుగా మాటకు మాట ఏదో ఛాలెంజ్ చేయటం కాదు,
యదార్థాన్ని మీరు మభ్య పెట్టకండి, యదార్థాన్ని మీరు తీయండి, యదార్థం కానప్పుడు మేము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, మాతో పాటుగా మా నాయకుడు కూడా రాజీనామా చేస్తాడని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.